ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ చెలరేగిపోయారు. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లే దంచి కొట్టడం మొదలుపెట్టారు. మొదటి వన్డేలో అర్ధ సెంచరీ సాధించి మంచి ఫామ్లో ఉన్న డేవిడ్ వార్నర్ రెండో వన్డేలోనూ అదే జోరు కనబరిచాడు. వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించిన వార్నర్ ఈ మ్యాచ్లో వేగంగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో 77 బంతుల్లో 83 పరుగులు చేసిన వార్నర్ శ్రేయస్ అయ్యర్ వేసిన అద్భుతమైన త్రోకు రన్అట్గా వెనుదిరిగాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 26వ ఓవర్లో బౌలర్ మీదుగా బంతిని బాదిన స్మిత్ ఒక్క పరుగు పూర్తి చేశాడు. బంతి అయ్యర్ దగ్గరకు వెళ్ళిందని తెలిసిన వార్నర్ సెకండ్ రన్ కోసం వేగంగా పరిగెత్తే ప్రయత్నం చేశాడు. కానీ లాంగ్ ఆఫ్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్ బంతిని నేరుగా వికెట్లపైకి వేసడంతో వార్నర్ రన్అట్ అయ్యాడు. అంతకుముందు 15వ ఓవర్లో డేవిడ్ వార్నర్ రన్అట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో వార్నర్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా అయ్యర్ బంతిని కీపర్ రాహుల్ వైపు విసిరాడు. అయితే రాహుల్ అప్పుడు వికెట్ను కొట్టినప్పటికీ నాటౌట్గా ప్రకటించాడు అంపైర్. అలా ఓసారి అయ్యర్ చేతిలో రన్అట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న వార్నర్ రెండోసారి మాత్రం అవుట్ అవ్వక తప్పలేదు. డేవిడ్ వార్నర్ను శ్రేయస్ అయ్యర్ రన్అట్ చేసిన తీరును ICC ట్విట్టర్లో పంచుకుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.